పార్లర్ జోక్స్ చేయడానికి వచ్చేస్తాడు మా సుధాకర్. మా సైడ్ నుంచి వస్తున్నారు ది మోస్ట్ బ్యూటిఫుల్ టగోఫర్ క్యాండిడేట్ బాస్కర్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఇద్దరు లవర్స్, లవర్ ఇంటి దగ్గర ఉంది, అబ్బాయి ఫోన్ చేశాడు దానికి. ఎట్ట ఫోన్ చేశాడు? మొబైల్ కి అమ్మాయికి ఫోన్ చేశాడు. అమ్మాయి మాట్లాడుతుంది, చెప్పురా చాలా చెప్పింది ఇంట్లో మాట్లాడక, ఏం చేస్తున్నావే, ఏం చేయాలరా, నీ గురించి ఆలోచిస్తున్నా. వీడు అంటున్నాడు, ఎవరితో? అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతుంది కదా. అమ్మాయి ఏమంటుందంటే, ఖాళీ ఉన్నానరా, నీ గురించి ఆలోచిస్తున్నా, అబ్బాయి గురించి కదా. ఇప్పుడు అబ్బాయి ఏమన్నాడంటే, అమ్మాయితో నువ్వు నవ్వుతుంటే నీ నవ్వులు పంపించు, కళ్ళు కట్టుంటే నీ కళ్ళు పంపించు. ఎక్కడికి ఎక్కడికి? మొబైల్ మెసేజ్ లో పంపించు. నువ్వు ఒకవేళ నా గురించి ఆలోచిస్తుంటే నీ ఆలోచనలు పంపిస్తు. ఓర్ దొంగ సచ్చినోడా, నీ బాత్రూంలో ఏం పంపించాలా అంటుంది. తాతా కింద మీద ఊగుతున్నా ఎటువంటి మజాక్ చేస్తున్నావు? ఇక్కడ మన స్టూడియో చూసారు కదా, ఆ పక్కన జబర్దస్త్ ఫ్లోర్ ఉంటుంది. అయితే ఒక రోజు స్కిట్ వేద్దాం అని చెప్పేసి నేను, సుధాకర్, లోబో ముగ్గురు కలిపి మంచి లేడీ గట్ట ప్లేస్ కొని తయారై ఉన్నాం. ఆ పక్కన చెరువుని చూసావా, అక్కడ మునిశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఎమ్మాడి దగ్గర బోలని డబ్బులు ఉంటాయి, బోలని శక్తులు ఉంటాయి, ఏదో చేద్దాం అని చెప్పి సుధాకర్ వెళ్ళి ఆ స్వామీజీ దగ్గర డాన్స్ చేస్తుంటే ఆయన ముగ్ధుడైపోయాడు. ఏం రూపం అది, మామూలు రూపం అని చెప్పి లక్ష వరహాలు ఇచ్చాడు. సుధాకర్ గారు వచ్చి నాకు చెప్పాడు, సుధాకర్ గారికే లక్ష ఇచ్చాడంటే ఆడి సైజుకి నాకెంత ఇస్తాడో అని చెప్పి నేను కూడా లేడీ గెటప్లో ఉన్నాను కదా, నేను కూడా వెళ్ళి ఎంతటి రసికుడి ఆయన మామూలు కదా, పిచ్చెక్కిపోయాడు. పిచ్చెక్కిపోయి నాకు ఒక 2 లక్షల వరహాలు ఇచ్చాడు, నేను తీసుకుని వచ్చేసా. ఈ విషయం లోబో గారికి తెలిసింది. అరే భాస్కర్ గారికి అంత వచ్చినాయంటే నాకెంత వస్తాయి అని చెప్పి లోబో గారు కూడా లేడీ గెటప్ వేసుకుని వెళ్ళి మామూలు కదా ఇరగబడి డాన్స్ చేశాడు. స్వామీజీ 10 రూపాయలు చేతులు పెట్టాడు. అరే క్యారే అన్నాడు, ముందెళ్ళి గెడ్డం తీసుకోరా అన్నాడు. సూపర్. ఇద్దరు భార్య భర్తలు, భార్య భర్తని రోజు కొడుతుంది, చీపురుతో కొడుతుంది, చెమ్ములతో కొడుతుంది, ఇంట్లో ఏ వస్తుంటే ఆ వస్తువు కొడుతుంది. మీ ఇంట్లో జరిగేది ఇక్కడ ఎందుకు చెప్తున్నావు? అయితే భార్యను కొడుతుంది. లాస్ట్ ఒక రోజు, ఏమన్నా మీకు సిగ్గుందా అండి, నేను ఇన్నిసార్లు కొడుతున్నాను కదా మిమ్మల్ని, ఒక్కసారి మీకు కోపం రాదా, రోషం రాదా? ఎప్పుడు అడిగింది ఇది? దూరం తీరింది. ఎప్పుడు అడిగింది? కాదు, కొడుతుంటే అడుగుతా, ఇంట్లో అడగదా? కొట్టిన తర్వాత? కొట్టిన తర్వాత అడిగింది. చెప్పు, కొట్టిన తర్వాత? కొట్టిన తర్వాత అడిగితే మనోడికి కోపం. సాయంత్రమా రాత్ర? భార్య భార్య భర్తని పొద్దున ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నువ్వు అన్నట్టు చీపిరి కట్టుతో చెంబుతో కొట్టింది. కొట్టింది. ఇప్పుడు సిగ్గుందా లేదా అనేది మధ్యాహ్నం ఆయన అడిగింది. మధ్యాహ్నం అడిగింది. ఈ మధ్యలో ఏం జరిగింది? ఇది జోక్ అయ్యా, మధ్యలో ఎవరు నొచ్చిపోయినరా, ఆయన బాత్రూమ్ కి వచ్చింది, నాకేం తెలుసు అయ్యా. అయితే ఆవిడ వచ్చేసి, సిగ్గుందా అండి మీకు, మీ వెళ్ళింత కొడుతున్నాం కదా. వచ్చేసి అంటే ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? అంటే అర్థం కాలే. ఆవిడ వచ్చేసి అన్నావు కదా. అవును. ఆవిడ ఇంతకు ముందు ఎక్కడికైనా వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళి అక్కడ ఉందిగా, డైరెక్ట్ అడిగింది అనొచ్చుగా. ఆవిడ డైరెక్ట్ గా అడిగింది, ఏమండి మీకు సిగ్గుందా అండి, నేను ఇంత తిడుతున్నాయి కదా, మీకు కోపము పగ నన్ను తిట్టాలని ఇది లేదా? అంటే ఆ కోపం అంతా ఎలా ఉంటున్నారు, ఎలా మింగుతున్నారండి అంటే, హలో మేడం మాకు కూడా కోపం వస్తుంది, కోపం వచ్చిన వల్ల మన బాత్రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నా చెప్పాడు. కోపం వస్తే బాత్రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నావా? అదేంటి అలా ఎలా? ఏం లేదే, కోపం వచ్చిన బాత్రూమ్ మొత్తం క్లీన్ చేయండి. దేంతో తెలుసా, నువ్వు తోముకునే బ్రష్ తో అని చెప్పింది. సుధాకర్ ఒక స్కూల్ కి ఎగ్జామ్ గా అంటే వాళ్ళ పిల్లల్ని టెస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు, రామాయణం రాసింది ఎవరు అనగానే ఒకరు లేచాడు, నన్నయ్య అన్నాడు. ఇంకొకరు తిక్కన అన్నాడు, ఇంకోటి రామజోగ శాస్త్రి అన్నాడు, ఇంకోటి దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు, ఇంకోటి మణిశర్మ అన్నాడు. ఒరే ఇన్ని ఆన్సర్లు చెప్పారు, ఒక్క ఎదవన్న వాల్మీకి అన్నాడురా అన్నాడు. వెంటనే ఒకరు లేచి, మీరు అన్నారు కదా మాస్టర్ అన్నాడు. మమ్మీ అడుగుతుంది, ఎవరిని? కొడుకుని అడుగుతుంది. ఒరే నీకు డాడీ అంటే ఇష్టమా, మమ్మీ అంటే ఇష్టమా? ఎప్పుడు అడిగింది? తల్లి కొడుకుని అడుగుతుంది మధ్యాహ్నం పూట 12:30 కి, అది ఉదయం పూట. అరే నీకు డాడీ అంటే ఇష్టమా, మమ్మీ అంటే ఇష్టం అంటే, నాకు డాడీ అంటే ఇష్టం అండి. ఓకేరా. ఒకవేళ కొడుకు చెప్పాడు, అది కొడుకు చెప్పాడయ్యా తండ్రి. తల్లి ఏమన్నదంటే, నేను అమెరికా వెళ్తున్నాను, మీ నాన్ననేమో లండన్ వెళ్తున్నాడు, నువ్వు నాతో వస్తావా? ఎప్పుడు?
ఎప్పుడంటే? వాళ్ళు అమెరికా లండన్ ఎప్పుడు వెళ్తున్నారు? ఒక వన్ వీక్ తర్వాత వెళ్తున్నారు. అది చెప్పాలి కదా. అబ్బో నేనేమో వన్ వీక్ తర్వాత లండన్ వెళ్తున్నాను, ఒక వన్ వీక్ తర్వాత మీ డాడీ అమెరికా వెళ్తున్నాడు. నువ్వు మమ్మీతో వస్తావా డాడీతో వస్తావా? ఎక్కడికి ఎక్కడికి చెప్పినా కదయ్యా, లండన్ అని, డాడీ ఏమో అమెరికా వెళ్తున్నాడు. ఇప్పుడే అమ్మ అమెరికా వెళ్తుంది అన్నావు కదరా. మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టం అంటే అది చెప్పేశాడు, డాడీ అంటే ఇష్టం అని చెప్పాడు. తర్వాత మమ్మీ నేను అమెరికా వెళ్తాను, మీ డాడీ లండన్ వెళ్తారు. అప్పుడు ఎవరితో వస్తావు అంటే నేను డాడీతో వెళ్తాను. డాడీతో ఎందుకు వెళ్తాను అంటే నేను అమెరికా చూడలేదు మమ్మీ అన్నాడు. ఓహో ఇదేదో బాగుందని తల్లి ఏం చేసిన అంటే ఇప్పుడు నేను అమెరికా వెళ్తున్నాను, డాడీ లండన్ వెళ్తున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నేను లండన్ వెళ్తాను. అదేంట్రా మీ డాడీ ఇష్టం లేదని చెప్పావు కదంటే నేను లండన్ చూడలేదు కదా మమ్మీ అని చెప్పాడు. కన్నాయి